జిల్లా అనకాపల్లి ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ 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 నూకాంబికా అమ్మవారి దేవస్థానంలో కొత్తమావాస్య జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి మాలధారణ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో 7 అమ్మవార్లను పెట్టి పూజా కార్యక్రమాలు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మ కృపకు పాత్రులయ్యారు. అదేవిధంగా ఈ అమ్మవార్ల సన్నిధిలో కోలాటాలు నృత్యాలు చాలా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో బిఎల్ నగేష్ మాట్లాడుతూ, మాలధారణ భక్తులు పొలిమేర శ్రీను దేవస్థానం వారి సహాయ సహకారాలతో సప్తలోకాలు ప్రతీకైన 7 అక్కా చెల్లెళ్లైన అమ్మవార్లను చాలా చక్కగా తయారు చేయటం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంలో ఈ అమ్మవార్లను దర్శించుకుంటే వారికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సమకూరుతాయన్నారు. కళాకారులు కూడా అమ్మవార్లను తయారు చేయటానికి ఎంతో శ్రమించారని, అదేవిధంగా మాలధారణ భక్తులు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారని, చాలా చక్కగా దగ్గరుండి పనులన్నీ చూసుకుంటున్నారని తెలిపారు. వీరందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. అనకాపట్నం జిల్లా అనకాపల్లి పట్టణంలో వేయించేసిన మన ఎలవేలుపు ఆరాధ్య శ్రీ నూకాంబికమ్మ కొత్తమ్మ జాతర మహోత్సవాలు రానున్న తొందరలో ప్రారంభం కాననిపిస్తే, ఈ అమ్మవారి భక్తులు మాలధారణ భక్తులు ఈ అమ్మవారికి సంవత్సరం విశేషమైన కార్యక్రమం చేయదర్చి మన పొలిమేర శ్రీ ఆధ్వర్యంలో దేవస్థానం అనుసార సహకారంతో సప్తలోకాల ప్రతీకైన 7 రక్షలు అలాగే సూర్యకిరణాలు కూడా 7 వస్తాయి. 7 రథాల సూర్యుడికి ఆ కిరణాలకు ప్రతీక శక్తి ప్రతీక కిరణాలు ప్రతీకైన 7 అమ్మవారు 7 రక్షలు కాబట్టి అమ్మవారి చుట్టూ కాదు మొత్తం 7 ఒకే చోట ఉండిలే అందంగా అమ్మవారు తీర్చిదిద్దారు. ఇలా మన కళాకారులు కూడా ఎంతో శ్రమించి దాన్ని అందంగా తీర్చిదిద్దారు. భక్తులు అమ్మవారి మీద మమేకం భక్తితో మమేకం కావాలన్న ఒక సదుద్దేశంతో అమ్మవారిని కొత్త మాసం ఈరోజు విశేషంగా పూరింగ్ చేయాలనే బలంతో కార్యక్రమం చేస్తూ ఈ మొత్తం కార్యక్రమం ద్వారా నిరంతరం క్రమబద్ధంగా సాగేలాగా ఈ మాలధారణ భక్తులు అందరూ కష్టపడి వేపేసి వచ్చి చేస్తారు. అందరికీ అమ్మవారు నిరంతరం దూరాలు ఆశీస్ అందించకపోతున్నాం. అలాగే మన కేలవమ్మ గారు కూడా ఎప్పటికప్పుడు అమ్మవారిని సంస్కృతి కార్యక్రమం అంటే కృషి చేస్తున్నారు. వారికి కూడా అమ్మవారి ఆశీస్ అందించకపోతున్నాం. అలాగే ఈ అమ్మవారి గారు ఉత్సవాలు కూడా తెలుస్తున్న భక్తులు కూడా అమ్మవారి మీద మన విజయం చేస్తూ ఎప్పటికప్పుడు వచ్చి వాళ్ళు శ్రమకి అన్నిటికీ వచ్చి కళ్ళ అమ్మవారిని ప్రవేశిస్తున్నారు. వారికి కూడా అమ్మవారు ఆశీర్వదించాలి. జై నూకాలమ్మ జై నూకాలమ్మ.